కానీ బీజేపీతో మాకు అవగాహన ఉంటును, పొత్తో గీతో అని ఉంటున్నాం. మా కవిత గారు ఎందుకు జైల్లో ఉంటారు అంటే, అసెంబ్లీ ఎన్నికల ముందు ఎందుకు వెళ్ళి అరెస్ట్ ఎవరు, అది వాళ్ళని అడగాలి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని. అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ లో ఇన్వెస్టిగేషన్ జరిగితే, లాస్ట్ టైం ఈడీ క్వశ్చన్ చేస్తే ఈ మార్చ్ లో అరెస్ట్ చేశారు. అవును, వాళ్ళని అడగాలి పాటు, మీరు వాళ్ళని అడగాల్సిన ప్రశ్న, వాళ్ళని అడగాల్సిన, బీజేపీ వాళ్ళని అడగాల్సిన, కిషన్ రెడ్డి గారిని అడగాల్సిన ప్రశ్న. కిషన్ రెడ్డి కూడా ప్రశ్న అడిగాను, ఆయన చెప్పింది ఏంటంటే మేం కాదు ఏజెన్సీ, ఈడీని అడగండి. ఈడీ ఇవాళ ఈడీ సిబిఐ ఐటీ ఈ వేట కుక్కలు అన్ని వీళ్ళ చేతిలోనే ఉన్నాయి, పగ్గాలు వీళ్ళే పట్టుకుని ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒకటి అన్నారు, ఇదంతా డ్రామా, ఎంత కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా. కేవలం ఏంటంటే ఎన్నికల్లో లబ్ధి చేకూరేందుకు, బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు కేసీఆర్ కూడా అంగీకరించారు. ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారు, ఇదంతా కూడా ఒక డ్రామా అని ఆయన అంటారు. అసలు రేవంత్ రెడ్డిదే పెద్ద డ్రామా. రేవంత్ రెడ్డి బీజేపీతో మాట్లాడుకొచ్చుకున్నాడు, ఆయననే బలహీనమైనటువంటి అభ్యర్థులు పెడతా అని మోడీకి మాట ఇచ్చిండు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ రేవంత్ రెడ్డి పరస్పరం సహకరించుకున్నారు. దాంట్లో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల కొద్ది రోజుల ముందు బండి సంజయ్ని వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడిగా దించేసిండ్రు, కిషన్ రెడ్డి గారిని పెట్టిర్రు. తద్వారా భారతీయ జనతా పార్టీని కొంత బలహీనపరిచి కాంగ్రెస్ పార్టీ వైపు ఓటు వ్యతిరేక ఓటు అంత ఒక దిక్కు మళ్ళేలా వ్యతిరేక ఓటు అంతా కాంగ్రెస్కు మళ్ళేటట్టుగా చేసిర్రు. ఆనాడు ఇట్లా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బృందంపై ఈసీకి కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్గా రైతు బంధు 7,700 కోట్లు మేము రైతుల ఖాతాలో వేయడానికి పైసలు పెట్టుకుంటే ఇమీడియట్గా దాన్ని బ్రేక్ చేసిర్రు. గతంలో అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు బ్రేక్ కాదు, మొన్న ఎందుకు బ్రేక్ అవుతుంది? ఒకటి. రెండవది, అన్నిటికన్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ మనందరికీ కూడా తెలుసు, వాళ్ళతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మొన్న ఢిల్లీకి పోయినప్పుడు కూడా అపాయింట్మెంట్స్ అన్ని కిషన్ రెడ్డి గారి ఆఫీసే చూసింది, ఫస్ట్ విజిట్ కానీ సెకండ్ విజిట్ కానీ. తర్వాత దావోస్కు పోయి అదానితో ఒప్పందం చేసుకోవడం కానీ, ఆదిలాబాద్ మీటింగ్లో బడే భయ్ అని నరేంద్ర మోడీ గారిని అనడం కానీ, ఇదంతా స్ట్రాటజీలో భాగమే. ఆల్రెడీ రేవంత్ రెడ్డే భారతీయ జనతా పార్టీలోకి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పోతాడు. దాంట్లో భాగంగానే కరీంనగర్లో వెలిచాల రాజేంద్రరావు బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టింది సంజయ్ని గెలిపడం కోసం. అసలు మా జీవన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సోదరుడు, వారు అడిగింది కరీంనగర్ ఎంపీ టికెట్ బలవంతంగా ఆయన లేదండి, నాకు తెలుసు కదా, మా ఊరే కదా. ఆయన అడిగింది కరీంనగర్ ఎంపీ టికెట్, ఆయన తీసుకొని పోయి నిజామాబాద్లో పెట్టింది బలవంతంగా అరవింద్ కోసం. తర్వాత రఘునందనరావు కోసం నీలమాధును పెట్టిండు. ఇక్కడ ఈ నలుగురిని పెడితే ఎవరైనా నోటేస్తారా అండి? మా పార్టీలకు వెళ్ళి తీసుకుని వాళ్ళ పార్టీలో టికెట్లు ఇస్తే ఈ నలుగురికి లక్ష్మారెడ్డి చేవల్లో వినండి, బీజేపీ కోసం వినండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ టీం వాళ్ళే మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళని నలుగురిని చేర్చుకొని పెట్టడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు నేను బలహీనం చేసిండు అనేటటువంటి మాట ఆయన స్ట్రాటజీ టీం సభ్యులు మాట్లాడుతున్నారు. సునీల్ కనుగోలు స్ట్రాటజీ టీం సభ్యులు బయట మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇవాళ నలుగురిని కడియం కావ్యని వరంగల్లో పెట్టడం, థర్డ్ ప్లేస్ కోతుంది దానం నాయందర్ థర్డ్ ప్లేస్ రంజిత్ రెడ్డి థర్డ్ ప్లేస్. తర్వాత ఇక్కడ మల్కాజ్గిరిలో డెఫినెట్గా సునీత మహేందర్ రెడ్డి థర్డ్ ప్లేస్. సునీత మహేందర్ రెడ్డి వాళ్ళు అడిగింది చేవెళ్ళ తీసుకొచ్చి రుద్దిండు. జీవన్ రెడ్డి అడిగింది కరీంనగర్ ఎంపీ తీసుకుపోయి నిజామాబాద్లో రుద్దిండు. తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు మేము పోటీ చేయమన్నారు, వాళ్ళని బలవంతంగా రుద్దిండు. సో నేను అనే పాయింట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత. రిజర్వేషన్లు ఉండవని చెప్తున్నా, డ్రామా అండి అంత, నటిస్తున్నాడు. ఎందుకైనా బీజేపీకి పోవాలి, బీజేపీకి పోతే వచ్చే లాభం. కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసింది, ఓటుకు నోటు కేసు ఉంది, దాంట్లో బెయిల్ మీద ఉన్నాడు కదా ఈయన. ఓటుకు నోటు కేసు జూలై 20 వినండి నా మాట వినండి, రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఏం లేదు, సుప్రీంకోర్టులో ఉంది కేసు, జూలై 24 తర్వాత దాన్ని తేలబోతా ఉంది. మీరెందుకు చేయలేదు మరి? ఓటుకు నోటు కేసు మీ చేతులు, మీరే కదా రాష్ట్ర ప్రభుత్వం, కోర్టుకు పోయినారు కదా వాళ్ళు, సుప్రీంకోర్టులో ఉంది కదా కేసు, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. నిజంగా రేవంత్ రెడ్డి తప్పు చేసి ఉంటే మీ టైంలో 7 సంవత్సరాలు గారు శిక్ష విధించడం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందా? వాళ్ళు కోర్టులో అప్పేర్ అయినారు. వినండి నా మాట, వాళ్ళు కోర్టు పోయారు సుప్రీంకోర్టుకు. సుప్రీంకోర్టు పోయినప్పుడు సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది, మనం ఏం చేస్తాం? బెయిల్ కాదు, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఎందుకు కంప్లీట్ కాలేదు, కన్క్లూజన్ ఎందుకు కంప్లీట్ అయింది కదా, ఎందుకు కాలేదు, పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన వాళ్ళ వీడియో ఫుటేజ్లు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో వాళ్ళ వాయిస్లు అన్నీ కూడా టెస్ట్ అయినాయి, అవన్నీ కోర్టుకు సమర్పించినాం. మేము ఎక్కడ దాచలే, మేము ఎక్కడ ఇంకా పోలే. ఆయన సుప్రీంకోర్టుకు పోయిండు, బెయిల్ తెచ్చుకున్నాడు, బెయిల్ బయట జైల్లో వేస్తా అంటున్నారు. కేసీఆర్ను రెడీ ఉంచండి, అది కూడా చూద్దాం, రెడీ చేస్తా, బ్యారక్ రెడీ చేస్తున్నారు అన్నారు, చూద్దాం మీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి చూద్దాం, అది కూడా చూద్దాం అంటున్నారు కదా. నిజంగా మేము తప్పు చేసి ఉంటే డెఫినెట్గా మీ కాన్స్టిట్యూన్సీ కాలేమన్నా ఇప్పుడు.